అందరూ బాగున్నారా ధర్మయ్య? తమ తలను చూపునంత వరకు మాకు ఏ పదవాలేదు బాబు. విదేశాలకు వెళ్లిన పని శుభంగా పూర్తయిందా బాబు? డాక్టర్ కొండంత మీ ఆశీస్సులున్నంత వరకు అంతా శుభమే జరుగుతుంది. ఇక నుంచి మనకంతా లాభమే తాత. అది సరే, నా కోసమని ఎస్టేట్ నుంచి ఇంత దూరం శ్రమ పడి వచ్చారా? దేవుణ్ణి చూడడానికి రావడం శ్రమా బాబు? నేనేం దేవుణ్ణి కాదు, చిన్నప్పుడు ఎప్పుడు మీ సంగతి దిగేవాడినే కాదు. ఆ సంగతి మర్చిపోయావా తాత? లేదు బాబు, చిన్ని కృష్ణుణ్ణి ఎందరో గోపకులు ఎత్తుకునేవారు, పెద్దయ్యాక వాళ్లే ఆయన పూజించలేదా బాబు? ఈ శుభ సమయంలో పెద్దయ్య గారు అమ్మగారు బ్రతుకున్నట్లయితే మీరిలా విదేశాల నుంచి తిరిగి వచ్చినందుకు ఎంత ఘనంగా పండుగ చేయించేవారు. మీరున్నారుగా. ఆ ఎస్టేట్ చూడడానికి ఎప్పుడు వస్తారు బాబు? తమ రాక కోసం అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే వస్తాను. నాకు సెలవు ఇప్పించండి. అంత తొందర ఏమిటి తాత, రేపెళ్ళొచ్చుగా? అది కాదు బాబు, అన్ని పనులు వదిలేసి వచ్చాను. ఎటు ఎస్టేట్ చూడడానికి తమరు వస్తారు కదా, తమ రాక సందర్భంలో అక్కడ అన్ని ఏర్పాట్లు చేయించాలిగా. వస్తాను బాబు. మంచి తాత. వాట్ ఏ బ్యూటిఫుల్ బంగ్లా మేనేజర్. ఎస్ సార్, నేను రాసినట్టు నా టేస్ట్కి తగ్గ బంగ్లా కొని బ్రహ్మాండంగా అలంకరించారు. ఫ్యాంటాస్టిక్. అమ్మా, నువ్వు ఆశించినట్టే పెద్ద చదువులు చదివి ప్రయోజకుండయ్యా, కానీ నీ ఆశీస్సులు అందుకుని అదృష్టానికి మాత్రం నోచుకోలేకపోయానమ్మా. ఈ పావును ఇక్కడ ఎవరు పెట్టారు? నేనే సార్. నువ్వు నా చెల్లెలు మిస్ జయా బిఏ. ఈ ఎస్టేట్ వ్యవహారాలు నేను ఒక్కడే చూసుకోలేక ఈమెను తీసుకొచ్చా. ఈ విషయం మీరు లండన్ లో ఉండగా మీకు లెటర్ కూడా రాశాను సార్. సార్, మీకు పావంటే భయమా? నో, జన్మ విరోధినే నా క్షమిస్తాను, కానీ ప్రాణానికి ప్రాణమైన నా తల్లిని కాటేసి చంపిన ఆ విషపురుగు మాత్రం కనిపిస్తే విడిచిపెట్టి, అంతేకాదు దాని బొమ్మ కూడా ఇక్కడెక్కడా కనిపించడానికి వీలే. ఐ అండర్స్టాండ్ సార్. చూడటానికి అందంగా ఉందని అక్కడ పెట్టించాను. కళ్ళకు అందంగా కనిపించేవని మంచివి కాకపోవచ్చు, మనసు తిరిగి ప్రవర్తిస్తేనే అందానికి విలువ. మీ మనసులో మాట తెలిసింది కదా, ఇక నుంచి జాగ్రత్తగా ప్రవర్తిస్తుంది సార్. దట్స్ ఆల్ రైట్. అరే, ఇక్కడ తాళాలు పెట్టాము తెలియచేటి. ఈ తాళాలు నిన్న ఒకటి మన. ఐఎమ్ సారీ సార్, ఇవి మరొకరి చేతిలో పడి ఉంటే దొంగతనమే జరుగుండేదేమో, అందుకని నేనే జాగ్రత్త చేశాను. థ్యాంక్స్ సార్. దీని మీద సంతకం పెట్టండి. ఎందుకు? మీ తుపాకీ లైసెన్స్ ఈ నెలతో ఎక్స్పైర్ అయిపోతుంది, అలాగే ఈ చెక్ మీద కూడా. ఇదే ఒకటి, చెక్ మీద అమౌంట్ కూడా రాశావు. ఇంతకు ముందు ఎప్పుడు బ్లాంక్ చెక్ మీదగా సంతకం చేసేది? బ్లాంక్ చెక్ మీద ప్రొప్రైటర్ చేత సంతకం చేయించడం తప్పు కాదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్, మీ తుపాకీ లైసెన్స్ రెన్యూ చేయాలి, ఈ చెక్కు మీద సంతకం. మేనేజర్, అవన్నీ ఎప్పుడు అయిపోయినాయ్యా? నీ చెల్లెలు నీకంటే చాలా తెలివైంది. ఎస్టేట్ వ్యవహారాలే కాదు, నా పర్సనల్ విషయాలు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. గుడ్ గర్ల్. మేనేజర్, ఇక నుంచి నీ చెల్లెలు నీ అసిస్టెంట్ కాదు, నా సెక్రటరీ అండ్ పర్సనల్ అసిస్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సిస్టర్, ఈ రోజు నుంచి నీ బాధ్యత మరింత హెచ్చిందమ్మా, నువ్వు వారి తలకు భారం కాకూడదు. కంటికి రెప్పలా ఉంటానన్నయ్య. దట్స్ ఫైన్. వెరీ గుడ్, నువ్వు ఆడి నాటకం నిజంగా ఫలించింది సిస్టర్. అతను నిన్ను పూర్తిగా నమ్మేశాడు. నేను చెప్పిందంతా జ్ఞాపకం ఉంది కదూ? ఆ ఈశ్వరికి తల్లి తండ్రి ముందు వెనక ఎవరు లేరు. ఈ కోట్ల ఆస్తికి అతను ఒక్కడే వారసుడు. అతను నా వల్ల వేసుకుని పెళ్లి చేసుకోవాలి. ఈ మొత్తం ఆస్తికి నేను అధికారిని కావాలి. అవుతావన్నయ్య, తప్పకుండా అవుతావు. కాని మన వైపే వీస్తుంది, నాకటు పెళ్లి, నువ్వు ఇటు కోటీశ్వరుడివి, ఒకేసారి కావాలి. కోటీశ్వరుడు? ఎస్, కోటీశ్వరుడు.